ఇన్నెల 15వ తేదీన డల్లాస్ లో జనసేన ప్రవాస గర్జన నిర్వహించేందుకు జనసేన పార్టీ సిద్ధమైంది. అమెరికా పర్యటనలో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అధ్యక్షతన ఈ ప్రవాస గర్జన జరగనుండగా ఉత్తర అమెరికాలో స్థిరపడిన తెలుగు కుటుంబాలతో సమావేశం నిర్వహించనున్నారు. డిసెంబర్ 15న సాయంత్రం 5:30 నుంచి రాత్రి 11:30 వరకు డల్లాస్ లో ఈ జనసేన ప్రవాస గర్జన సభ జరగనుంది. భారతదేశం ఒక్కటే దేశం, ఎంత గొప్ప దేశం అంటే మనం ఎవరి మీద దాడి చేయలేదు, మనం ఎవరి మీద ఎవరి ఆస్తులు అవసరం లేదు, ఎవరి దేశం మనం వెళ్ళాం. అంత స్వయం సంపత్తి ఉన్న దేశం మన దేశం భారతదేశం, అంత గొప్ప దేశం. అలాంటి దేశానికి అందరూ రావాలనుకున్నారు, కనిపెట్టాలనుకున్నారు, దాని సంపత్తిని తీసుకెళ్ళాలనుకున్నారు. కానీ అన్ని దేశాలు వేరే దేశాలను దోచుకోవాలనుకున్నాయి, కానీ ఒక్క భారతదేశమే ఏ దేశాన్ని దోచుకో వచ్చిన దాన్ని ఇచ్చింది తిరిగి దేశం, అంత గొప్ప దేశం. మనం అలాంటి దేశాన్ని రావాలని చెప్పి కొలంబస్ వస్తే అది ఆయనకి ఇంకొక దేశం ఇచ్చింది, అమెరికా ఇచ్చింది. సో అందుకని మనకి ఇది మనకి మొదటి నుంచి మనకి ఒక అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడ మనకు బలమైన సంబంధం ఉన్న దేశం, మనకు ఒకలాంటి బంధం ఉన్న దేశం ఇది. నాకు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ రావడానికి అంటే బలంగా చేద్దామని నిర్ణయించుకున్నాక 2003లో మా అమ్మకి చెప్పాను, నేను పాలిటిక్స్కి వెళ్తానమ్మా అంటే నీకు పిచ్చండ్రో నీకు అని. మనం ఏంట్రా మనం కూర్చోబెట్టి శుభ్ర సినిమాలు చేసుకోక అంటే మా అమ్మ చెప్పలేపోయాను. సినిమాలు ముందే నాకు నాకు ఈ రౌడిజం చేసేవాళ్ళు, ఈ కరప్షన్ చేసేవాళ్ళు వీళ్ళు మనకు విలువలు చెప్తామంటే చిరాకు ఉంటుంది నాకు. మనల్ని ఏమో గాంధీజీ గారిని ప్రేమించమంటారు, అంబేద్కర్ గారి దండలు ఏమంటారు, వీళ్ళేమో స్కాములు అవి అడ్డగోళ్ళు చేస్తామంటే మళ్ళీ వీళ్ళకి మనందరం సలాములు చేయాలి, గులాంగిరీలు చేయాలి వీళ్ళకి. కానీ నాకు అనిపించింది వీళ్ళందరితోటి మనం చేయాల్సింది ఇంకెక్కడొచ్చింది నేను ఆపు. మా అమ్మ చెప్పాను 2003లో వెళ్తానంటే ఆ రోజున నేను చదువుకుంది ఎందుకు అమెరికా సంబంధం ఉన్నానంటే నాకు చిన్నపాటి రూమ్ ఉండేది నా స్టడీ రూమ్, దాంట్లో నేను చదివింది